ఈ రోజున మనము కరెంట్ అఫైర్స్ ఒక రీసెంట్ గా జరుగుతున్న ఒక ఇష్యూ గురించి 2-3 రోజుల నుంచి చెప్పాలి అని అనుకుంటున్నాను. ఆ ఇష్యూ నేను ఇప్పుడు చెప్తాను. వి హ్యావ్ వెరీ లెస్ నెంబర్ పోస్ దేర్ ఈస్ ఎ ప్రాబ్లం విత్ ద నెట్వర్క్ ఆర్ ద యాప్ ఐ డోంట్ నో బట్ పర్వాలేదు. వి విల్ వెయిట్ ఫర్ 1 or 2 members టు జాయిన్ మోర్. ఈ లోపల ఎవరైనా ఏదైనా మాట్లాడాలి అని అనుకుంటే ప్లీజ్ టాక్ అబౌట్ ఎస్టర్డేస్ టాపిక్, ఎస్టర్డేస్ టాపిక్ ఆర్ లేకపోతే లాజికల్ కంటిన్యూషన్ గురించి నేను చెప్తాను. నేను ఒక చిన్న స్టోరీ యాడ్ చేయాలనుకున్నాను సార్. చెప్పండి అండి. నవీన్ తన కూతురు శ్రేయతో కలిసి తన కొత్త కారు డెలివరీ తీసుకోవడానికి షోరూమ్ కు వెళ్ళాడు. తన కూతురుకు ఇష్టమైన ఫేవరెట్ కలర్ వైట్ కార్. అది కార్ డెలివరీకి రెడీగా ఉంది. కార్ షైన్ అవుతుంది. కుటుంబం అంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కీ తీసుకుంటున్నట్లుగా కార్ షోరూమ్ యజమాని వారితో ఫోటో కూడా తీసుకున్నారు. కార్ ఎక్కారు, నిమ్మకాయ కూడా తొక్కించారు. అలా ఆనందంగా రోడ్డుపై వెళ్తూ ఉండగా పెద్ద ప్రమాదం జరిగింది. కారు మీద ఒక పెద్ద చెట్టు వచ్చి పడింది. కానీ అదృష్టవశాత్తు కారులో ఉన్న వారికి ఏమీ కాలేదు. రోడ్డుపై ఉన్నవారు వెంటనే రియాక్ట్ అయి వారిని కారు నుండి లాగేశారు. కారు నుండి బయటికి రాగానే నవీన్ భార్య, ఈ కారు మంచిది కాదు, ఇది మనకు అన్లక్కీ కార్, దీన్ని ఇక్కడే వదిలిపెట్టి వెళ్దాం అని నవీన్తో అంటుంది. వాళ్ళ ఇద్దరూ మాట్లాడుతూ ఉండగా వాళ్ళ 10 ఏళ్ల కూతురు శ్రియ వాళ్ళ దగ్గరికి వచ్చి, ఏం చేస్తున్నావు నాన్న? కానీ వాళ్ళ నాన్నను అడిగింది, ఈ కారు ఉండడం వల్లనే మనం బ్రతికాం నాన్న. అదే ఈ కారు కొనకుండా మనం బైక్ పై వెళ్తే మనం బ్రతికే వాళ్ళమా? ఈ కారు అమ్మొద్దు నాన్న, అమ్మొద్దు, రిపేర్ చేయిద్దాం, ఇంటికి తీసుకెళ్దాం, ఇదే మన లక్కీ కార్ అంటుంది. ఈ కథలో మన జీవితాన్ని ఎలా చూస్తే అలాగే కనిపిస్తుంది. ఎల్లప్పుడూ పాజిటివ్ కోణంతో చూడండి, జీవితం ఆనందమయంగా చేసుకోండి. ఇది సార్ నా కథ. వండర్ఫుల్ వండర్ఫుల్ వెరీ నైస్ స్టోరీ. సో మన జీవితాన్ని ఎలా చూస్తే అలాగే అర్థమవుతుంది. వండర్ఫుల్. ఎందుకంటే నిజమే కదా, కారులో కాకుండా బైక్లో వెళ్ళుంటే ఆ చెట్టు మీద పడేదేమో, అసలు ఎవరు ఉండేవాళ్ళు కాదేమో. సో ఇలాంటిది సిమిలర్ స్టోరీ ఒకటి మనకి కూడా వాట్సాప్ ఫార్వర్డ్ లో వస్తూ ఉంటది. బట్ దిస్ ఈస్ వెరీ వెరీ యాప్ట్ అండ్ ఇదైతే చక్కగా అందరికి ఊరికి అర్థమవుతుంది. షార్ట్ అండ్ స్వీట్ స్టోరీ. చెప్పొచ్చు చిన్నది, అంటే మా ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్. చెప్పండి చెప్పండి ప్లీజ్ చెప్పండి చెప్పండి. నిన్న చెప్పాను కదా కూర బాగాలేకుంటే ఎలా అనేసి. అంటే మా ఇంట్లో ఒకసారి ఈవినింగ్ టైంలో నేను చపాతి చేశాను. మా అత్తగారేమో, అత్తయ్య నాకు ఈరోజు కొంచెం హెల్త్ బాగాలేదు, ఇది బీరకాయ కర్రీ చేయండి అని చెప్పేస్తే చేసేసింది. తినడానికి రెడీగా ఉన్నాము, తింటున్నాము అందరు కలిసి, ప్లేట్లో పెట్టుకున్నాము. అది మాత్రం చేదుగా ఉంది. బీరకాయ కర్రీ ఎక్కడైనా చేదుగా ఉంటుంది అండి, ఎవరైనా చెప్పగలరా? బీరకాయ కూర చేదుగా ఉండొచ్చు అంటే ఉంటుంది ఉంటుంది మేడం, చేదు ఉంటుంది కదా. అందరూ బీరకాయ చేదు ఉంటుంది అనుకున్నారు కదా, కానీ బీరకాయ కాదండి అక్కడ చేదు. మా అత్తయ్య అనుకోకుండా కరివేపాకులో వేపాకు పడింది, దాన్ని చూసుకోకుండా అలాగే వేసేసారనమాట. అది మొత్తం కర్రీ మొత్తం చేదుగా అయిపోయింది. అప్పుడు ఆ కర్రీని పడేయాలా లేకుంటే అలాగే తినడం బెటరా? ఏం చేయాలి? అప్పటికప్పటికి మళ్ళీ కర్రీ చేసుకోవడం కంటే ఇది, అంటే ఇది కాకాయ అత్తయ్య నువ్వు చేసింది బాగుందిలే ఈరోజు, బీరకాయ కాదు కాకరకాయ చేసినావులే అనేసి అందరు అలాగే తినేసామన్నమాట. ఆ రోజు పిల్లలకి కూడా ఇంకా అలాగే తినిపించేసాము. నేనేం చెప్తున్నా అంటే, ప్రతి సందర్భము మనకు అనుకూలంగానే మార్చుకుంటే బాగుంటది. అంటే అక్కడ మా అత్తయ్య నేను చూసుకోకుండా ఎందుకు వేసినావు అని నేను తిట్టడం కానీ మా ఆయన తిట్టడం కానీ చేస్తే ఏమైతుంది? ఇంకొకసారి చేయాలంటే ఆమె చేయడానికి గాని
అంటే సుముఖత చూపించదన్నమాట. అలా కాకుండా సర్లే ఈసారికి సరిపోయింది, నెక్స్ట్ టైం చూసుకొని వేద్దాము అనేసి ఆల్రెడీ కరివేపాకు అంతా తీసి పక్కన పెట్టేసింది. దాంట్లో చూస్తే వేపాకులు ఉన్నాయన్నమాట, కొన్ని ఒక రెమ్మ రెండు రెమ్మలు పన్నట్టున్నాయి. అవన్నీ తీసి వేరేసి నెక్స్ట్ కర్రీలోకి అలాగే కరివేపాకు వేసుకున్నాం అన్నమాట. అలా నిన్న పనికుమార్ సార్ అడిగారు కదా ఎలా అని, అంటే ఇలా చిన్న చిన్నవి మనము అడ్జస్ట్ చేసుకోగలిగితే ఆటోమేటిక్ గా మనం అలాగే మార్పు అనేది వస్తుంది అనేసి నా ఉద్దేశం సార్. వండర్ఫుల్ అండి. చిన్న చిన్నవి అడ్జస్ట్ చేసుకోగలిగితే అంటే అవతల వ్యక్తి ఇంటెన్షనల్ గా ఏది తప్పు చేయలేదు అనేసి గుర్తించినప్పుడు వాళ్ళకి కూడా బాగుంటుంది, మనకి కూడా బాగుంటుంది. వండర్ఫుల్, సో 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 నైస్, చాలా బాగుంది. అంటే మన ఇంట్లో కానీ అలాగే చేస్తుంటాం. ఇప్పుడు మీ భార్య వంట బాగా చేయలేదు అనుకోండి, మీ ఇంట్లో మీరు ఏం చేస్తారు? అంటే ఆఫీస్ లో పోయి అందరు కోలీగ్స్ తింటుంటారు, అప్పుడు ఏమని చెప్పగలరు? అందరు ఏమని చెప్తారండి? ఎవరైనా ఎనీబడి ఒక అంటే ఒక ఒకటి రెండు సమాధానాలు చెప్పండి. మీరైతే ఏం చెప్తారు? కూర మేమే తినడమా లేకపోతే అందరికి పంచి చెప్పడమా? అంటే అందరు కలిసి తింటారు కదండి సార్ ఆఫీస్ లో, అంటే కొలీగ్స్ అందరు కలిసి తింటుంటారు కదా. ఆ రోజు మీ భార్య సరిగ్గా చేయలేదు, మీరైతే ఏం చెప్తారు? మా భార్య నా గురించి, ఆరోగ్యం గురించి ఒక చిన్న మంచి ఇది ఒక మంచి పదార్థం వేసింది, అది నా ఆరోగ్యం గురించి, నా ఆరోగ్యం గురించి చాలా కేర్ తీసుకుంటుందని చెప్తారు మేడం. అంటే మీ గురించి కేర్ తీసుకుంటుందని చెప్పారా? డిపెండ్స్ ఆన్ మూడ్ మేడం. తను ఈ అంటే మన మూడ్ డిపెండ్స్ ఆన్ మూడ్ అనమాట. లైక్ ఎప్పుడైతే ఈమె ఇట్లా చేస్తుందని అనొచ్చు, లేదంటే మనం పాజిటివ్ గా తీసుకుంటుండచ్చు. సరే కదా, మనం అయితే అలాగే చేస్తాం కదా. మా ఆయన అయితే అలా కాదు, నా మీద దృష్టి పెట్టేది. తను అలా చేసేసింది, తను అంటే తను కూర మీద దృష్టి పెట్టింటే అలా చేసేవాడు కాదు అనేసి వాళ్ళ కొలీగ్స్ అందరినీ నవ్విచ్చేస్తాడు అనమాట అప్పుడప్పుడు. అలా మీరు కూడా అంటే చేసిన తప్పుని ఇలా చేయగలిగితే అంటే వాళ్ళకి కానీ కొంచెం ఇది చేసినట్టు ఉండదు కదా, వాళ్ళని డిస్కరేజ్ చేసినట్టు ఉండదు. మన సార్ చెప్పినట్టు, నవీన్ సార్ చెప్పినట్టు అంటే మా మీద ప్రేమతో అలా చేస్తారు, ఈరోజు మా మీద దృష్టి పెట్టడం వల్ల అలా చేస్తారు అనేసి అది వాళ్ళ మీదకి దొబ్బకుండా వీళ్ళ మీదకి తోసేసుకొని ఇలా చెప్పడం అంటే అది ప్రేమతో చెప్పడం అనమాట. ఆ విధంగా అట్లా అనమాట. ఇంకొకసారి అంత నేను అంటే నేననే కాదు చాలా మంది అలాగే చేస్తుంటాము. నేను ఫస్ట్ టైం పెరుగుతో కర్రీ కూర చేస్తాం కదా, చారు చేస్తాం కదండి సార్, అది చేశాను. అది నాకు రాక ఫస్ట్ టైం చేసినప్పుడు దాన్ని బాగా మరిగిచ్చేసాను అనమాట. అదంతా మొత్తం పగిలిపోయింది. ఎప్పుడు గుర్తొచ్చినా మా ఆయన ఏమంటాడంటే మా భార్య మజ్జిగ చారు చాలా బాగా చేస్తుంది అనేసి అందరి ముందు కామెంట్ పెడుతుంటాడు. అంటే అది ఒక ఫన్నీగా నవ్వుకోవడానికి అనమాట, మనం చేసిన తప్పును కానీ ఈ విధంగా సరిదిద్దుకోగలిగితే బాగుంటది. అంటే మనము ప్రతి దాన్ని భూతద్దంలో పెట్టి చూడకోకుండా కొన్ని కొన్ని పాజిటివ్ గా తీసుకున్నా గానీ లైఫ్ లో చేంజెస్ అనేటివి వస్తాయి సార్. ఆవేశం రాకోకుండా అప్పుడు అలా కాకుండా వీళ్ళు కాని కోప్పన్నారనుకో, అంటే నువ్వు ఇలా చేస్తున్నావు అని వాళ్ళని ప్రత్యేకించి అనడం వల్ల వాళ్ళు ఇంకొకసారి చేయడానికి ఇంట్రెస్ట్ అనేది రాదనమాట. ఆడవాళ్ళకే కాదు ప్రతి ఒక్కరికి అనమాట. అంటే వాళ్ళని ప్రత్యేకించి నువ్వు ఈ తప్పు చేసావు ఈ తప్పు చేసావు అని కాకుండా నువ్వు తప్పు చేసావు కాకపోతే ఇలా కాకుండా ఇలా చేసింటే బాగుండేది అని కొంచెం జోక్గా చెప్పడం వల్ల వాళ్ళలో పాజిటివ్నెస్ వస్తుంది. మన సార్ రోజు చెప్తుంటారు కదా అది అలా అనమాట. అంటే అందరూ అలా ప్రతి దాన్ని ఆ విధంగా తీసుకోగలిగితే హ్యాపీనెస్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తారు సార్. అందరూ మనతో, మనము అందరితో బాగుండొచ్చు, మనతో కానీ అందరూ బాగుంటారు అంతే సార్. అందరికీ ధన్యవాదాలండి నాకు ఈ అవకాశం ఇచ్చి. థ్యాంక్ యూ వీణ గారు, మంచి విషయాలు చెప్పారు. ఇలాంటి కమ్యూనిటీలో ఉండడం వల్ల చాలా మందిలో మార్పు వస్తుంది. ఏంటంటే మనం ఒకరం కాదు, ఫ్యామిలీ మొత్తం ఇలాంటి క్లాసెస్ వినడం వల్ల మార్పు అనేది ఈజీగా వస్తుంది. ఇదంతా వన్ వేలో వెళ్తుంటాం, మనం అంతా పాజిటివ్ పాజిటివ్ అంటే ఎదురువారు పిచ్చ
పిల్లలు తెలిసినా కూడా అంత పిచ్చి పిచ్చి చేస్తాడు దగ్గరకు వస్తుంది. ఐఎమ్ వెరీ సారీ. మీనా గారు, సో 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 నైస్, రియల్లీ రియల్లీ వీ హ్యావ్ గెయిన్డ్ ఎ లాట్ ఫ్రమ్ యువర్ కాన్వర్సేషన్. మీరు మాట్లాడింది 10 15 నిమిషాలు అయినా సరే, వీ హ్యావ్ గెయిన్డ్ ఎ లాట్ ఆఫ్ థింగ్. ఊరు బాగోకపోతే ఏం చేశారు, తర్వాత పెరుగుచారు విషయం, లేకపోతే మీ బాక్స్ కొలీగ్స్ దగ్గర విప్పినప్పుడు బాగోకపోతే ఎలా తీసుకోవాలి. సో రిలెవెంట్, సో కరెంట్ అండ్ సో 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 ఇంపార్టెంట్ విషయాలు మీరు చెప్పకనే చెప్పారు. చాలా 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 ఇంపార్టెంట్ విషయాలు ఇవన్నీను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హస్బెండ్ కూడా మెనీ మెనీ థ్యాంక్స్, అలా పాజిటివ్ గా ఉండడం, అలా పాజిటివ్ గా మీ హస్బెండ్ ఉండడం మూలాన మీరు అలా ఉండడము, లేకపోతే మీరు పాజిటివ్ గా ఉండడం మూలాన మీ హస్బెండ్ అలా ఉండడము, ఏదో జరిగింది. దీని మూలాన ఏమవుతుందంటే పాజిటివిటీ స్ప్రెడ్స్, నెగిటివిటీ ఎలా స్ప్రెడ్ అవుతుందో పాజిటివిటీ కూడా అలానే స్ప్రెడ్ అవుతుంది. అంటే మీ ఇంట్లో వాతావరణం నేను ఇప్పుడు ఊహించగలను, మీ వారు కూడా చాలా అద్భుతంగా ఏదైతే కావాలని తప్పు చెయ్యలేదు అనేసి అనుకుని మిమ్మల్ని తప్పు పట్టకుండా ఉండడం గొప్ప విషయము. అలాగే మీరు గాని మీ హస్బెండ్ గాని మీ అత్తగారు చేసినప్పుడు వారిని తప్పు పట్టకుండా బీరకాయ కూర కాదు కాకరకాయ కూర చేసాము అని అనుకోడు. సో పాజిటివిటీ స్ప్రెడ్స్, పాజిటివ్ గా ఒక్కళ్ళు ఉంటే సరిపోతుంది, కుటుంబం మొత్తం మారిపోతుంది అని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. సో ఏదైనా తెలియక తప్పు చేసిన, తెలియక ఇవన్నీ పొరపాట్లు అని అంటారు, తప్పు కాదు, వీటిని పొరపడడం అని అంటారు. పొరపాటు, పొరపాటు మనం ఎవరమైనా చేస్తాము, అందరము చేస్తాము. పొరపాటు చేసినప్పుడు అవతల వ్యక్తి మనల్ని ఎలా తీసుకుంటున్నారు అనే దాన్ని బట్టి అవతల వ్యక్తి క్యారెక్టర్ ఏంటో తెలిసిపోతుంది. అవతల వ్యక్తి పొరపాటు మనము కావాలని తప్పు చేయకుండా ఉన్నా, ఇప్పుడు పొరపాట్లు చేసినప్పుడు ఇంట్లో మన మేల్ డామినేటెడ్ సొసైటీ, ఇండియన్ సొసైటీ ఆర్ ఆంధ్ర సొసైటీ లేకపోతే మేల్ డామినేటెడ్ సొసైటీలో భార్య పొరపాటు చేస్తే, తప్పు చేస్తే కాదు పొరపాటు, పొరపాటు చేస్తే అధికారం ఉంది కదా అని, హక్కు ఉంది కదా అనేసి అవతల వ్యక్తి ఫీలింగ్స్ ని పట్టించుకోకుండా పుసుక్కున ఒక మాట అనేయడం, లేకపోతే అవతల వ్యక్తి ఇబ్బంది పడేలాగా నొచ్చుకునేలాగా తిట్టడం, ఇది పనిపాటి అయిపోయింది మనకు. చాలా మంది ఇళ్లలో చూస్తూ ఉంటాం. అలా కాకుండా అది జస్ట్ ఇంటెన్షనల్ కాదు, ఇంటెన్షనల్ అంటే కావాలని చేయనప్పుడు తప్పు తప్పు కాదు అనే మెచ్యూరిటీ మనకందరికీ ఉండాలి. మనము ఎవరినైనా క్షమించగలగాలి, క్షమించేటప్పుడు మనకి అవతల వ్యక్తి కావాలని తప్పు చేశాడా లేకపోతే అది పొరపాటున జరిగిపోయిందా అనే విషయాన్ని ముందు తెలుసుకోవాలి. ఒకవేళ అవతల వ్యక్తి పొరపాటున ఆ తప్పు జరిగిపోయినప్పుడు మనం ఎల్లప్పుడూ క్షమించేసేయాలి. కావాలని చేస్తే అది కూడా దాన్ని తర్వాత పక్కన పెడదాం. కావాలని ఎవరు కుటుంబంలో కావాలని ఇదిగో బీరకాయలో బీరకాయ కూరని కాకరకాయ కూరలాగా చెయ్యరు. కావాలని పెరుగుచారు తెలియక ఫస్ట్ టైం చేసినప్పుడు తెలియక ఎక్కువ మరిగించేసాము, తెలియక కూర పాడైపోయి ఉంటుంది, పొరపాటున కూర పాడైపోయి ఉంటుంది, కానీ కావాలని చేసి ఉండి ఉంటే ఇలా ఉండేది కాదు. సో మనం అందరం కూడా క్షమించడం నేర్చుకుందాం. ఈరోజు ఏంటి అని అంటే, ఈరోజు చెప్పినది
ఈ క్షమించడం మూలాన ఇది జస్ట్ పొరపాటు అయితే అవతలి వ్యక్తిని అది లైట్ గా తీసేసుకుంటే సంబంధాలు మెరుగుపడతాయి. మనకి అధికారం ఉంది కదా, లేకపోతే నోరు ఉంది కదా, లేకపోతే మనం అరవగలం కదా, మనము గద్దించగలం కదా, మన అహంకారాన్ని ప్రదర్శించగలం కదా అనే ఉద్దేశంతో దొరికారు, దొరికినప్పుడు ఒక రెండు మాటలు అనేస్తే అవతల వ్యక్తి హృదయం గాయపడుతుంది. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ని మనం హర్ట్ చేసామా, అవతల వ్యక్తి ఖచ్చితంగా మన మెయిన్ రెస్పెక్ట్ ని, అవతల వ్యక్తి రెస్పెక్ట్ ని హర్ట్ చేసేలాగా ప్రేరేపిస్తాయి పరిస్థితులన్నీ. అందుకని మనము ఎక్కడ మనం అర్థం చేసుకోవాలో అక్కడ అర్థం చేసుకుంటే సంబంధాలు బాగుపడతాయి. అండ్ సెకండ్ లెసన్ ఏంటంటే పాజిటివిటీ స్ప్రెడ్స్. ఇంట్లో ఒక్కళ్ళు పాజిటివ్ గా ఉన్నా పాజిటివిటీ ఆ ఇంట్లో కుటుంబాన్ని అందరికీ అది అంటుకుంటుంది, అదేంటే కంటేజియస్ గా ఉంటుంది. నెగిటివిటీ కూడా అంతే, ఇంట్లో ఒక్కళ్ళు నెగిటివ్ గా ఉన్నా ఎవరైనా ఇంట్లో వాతావరణం ఒకళ్ళు విసుగ్గా చిరాగ్గా, లేకపోతే చిరాగ్గా ఉండడమో చిరాగ్గా మాట్లాడడమో చిరాగ్గా చూడడమో, లేకపోతే జస్ట్ చిరాకుని ప్రదర్శించేలాగా ఇంకా వాళ్ళ వ్యక్తితో మాట్లాడకుండా జస్ట్ చిరాగ్గా మూతి ముడుచుకుని కూర్చున్నా సరిపోతుంది, ఆ ఇంట్లో నెగిటివిటీ కూడా అలానే స్ప్రెడ్ అవుతుంది. సో మనము ఈ రోజున ఏమనుకుందాము అని అంటే, లెటస్ బి ఏ పాజిటివ్ డిఫరెన్స్ మేకర్. పరిస్థితులు ఎంత విషమంగా కఠినంగా నెగిటివ్ గా ఉన్నా సరే మనం మాత్రం పాజిటివిటీని స్ప్రెడ్ చేద్దాము అనే సంకల్పాన్ని తీసుకుందాం. ఎందుకంటే ఒక్కళ్ళు పాజిటివ్ గా ఉంటే అంటే ఇల్లు మొత్తం పాజిటివ్ గా ఉంటుంది. ఇల్లు పాజిటివ్ గా ఉంటే ఇదిగో మనము వేరే వాళ్ళని ఇన్స్పైర్ చేయొచ్చు. మనం THINK లో ఐ ఇన్స్పైర్, ఇన్స్పిరేషన్, అవతల వ్యక్తిని మనము జీవసే మనం ఉండే జీవన విధానము ప్రతి ఒక్కళ్ళు గమనిస్తానే ఉంటారు. అంటే సొసైటీ గమనిస్తూ ఉంటుంది. మనం పాజిటివ్ గా ఉంటే, హ్యాపీనెస్ ఉంటే మనల్ని చూసి నేర్చుకోవాలి అని పక్కన వాళ్ళు అనుకుంటారు. దానికోసం మనం ఖచ్చితంగా పాజిటివిటీని స్ప్రెడ్ చేయడం మూలాన పాజిటివ్ గా మనం ఎక్కువ ఉండగలుగుతాం. మంచిని పంచడం మంచిది, చెడుని ఎప్పుడూ పంచకూడదు, మంచిని పంచడం మంచిది. మనం ఏమి మా సొసైటీకి తిరిగి ఇవ్వగలము, ఏమి పక్కన వాళ్ళకి తిరిగి ఇవ్వగలము అని అంటే, మనం హ్యాపీగా ఉండి మనం సంతోషంగా ఉండి ఆ సంతోషాన్ని పక్కన వాళ్ళకి ఇదిగో చూపించవచ్చు, ఇలా ఇలా కూడా హ్యాపీగా ఉండొచ్చు అనేసి. సో ఇప్పుడు మనకి వీణా గారు చెప్పినట్లు ఈ మూడు సందర్భాల్లో ఎవరైనా ఈజీగా పక్కన వ్యక్తిని మాట అనేయచ్చు, ఎవరైనా ఈజీగా చేసిన కూర చేసిన వాళ్ళని ఒక మాట అనేసేయచ్చు. కానీ మాట అనకుండా అవతల వ్యక్తి ని అర్థం చేసుకుని దాన్ని సజావుగా పాజిటివ్ గా తీసుకుని నవ్వేసుకుంటూ అక్కడికి ఆగిపోతే అది ఎప్పటికీ మనకి తీపి జ్ఞాపకంగా గుర్తుండిపోతుంది. ఇప్పుడు వీణా గారికి మజ్జిగ చారు చేయడం చాలా బాగా వచ్చు అనేసి వారి భర్త గారు అందరి దగ్గర అంటారు. సో అదొక పాజిటివ్ మెమరీ లాగా ఉండిపోతుంది. అలా కాకుండా నువ్వు ఇది చెడగొట్టావు అనేసి ఆయన ఫస్ట్ టైం కోప్పడి ఉంటే ఆవిడ బహుశా మనకి ఇలా చెప్పుకునే అవకాశం రాదు, అది అది వేరే విషయం. ఆవిడ కూడా ఇంత హ్యాపీగా ఉండేది కాదు. సో మనం ఏం చేయొచ్చు అని అంటే, ఈరోజు లెసన్స్ రెండవ లెసన్, ఫస్ట్ పాజిటివ్ని స్ప్రెడ్ చేయడం, రెండవది ఎవరినైనా క్షమించాలి అని అనుకుంటే వెన్ ఇట్ ఈస్ ఓన్లీ పొరపాటు, అది కావాలని చేయకపోతే పొరపాటు అయితే క్షమించేద్దాం. దట్ ఈస్ ద సెకండ్ లెసన్ విచ్ వీ హ్యావ్ టుడే. Right. Thanks once again, Veena Garu, for sharing this wonderful insights. Anybody to speak? Good morning, sir. Good morning. Chappanandi.
నేను ఇదివరకు ఒకసారి మాట్లాడాను సార్ మా పాప గురించి, ఇప్పుడు కూడా అదే టాపికే మాట్లాడుతున్నాను. చెప్పండి చెప్పండి. బహుశా హలో, మీది నెట్వర్క్ కనెక్ట్ లేదు, నాకే వినపడట్లేదా లేకపోతే ఎవరికైనా వినిపించిందా అండి? వినిపించింది లేదండి, సార్. కొద్దిగా బ్రేక్ వస్తుంది, కొద్దిగా బ్రేక్ వస్తుంది. అదే సార్ స్టార్టింగ్ నుంచి, అందుకే నేను మాట్లాడాలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. ఏంటండి చెప్పండి, పర్వాలేదు చెప్పండి. అంటే సార్ ఇప్పుడు పాప, నేను మీరు చెప్పే క్లాసెస్ ని ఎంత పాజిటివ్ గా తీసుకున్నా బాగా కోపం తెప్పిస్తుంది సార్. చదువుకోమన్నా సరే, తర్వాత దేనికైనా సరే సార్, అంత ఆమె లేవమంటే లేవద్దు, లేచిన కూర్చొని చదువుకో, వాళ్ళ తమ్ముడితోటి ఆటలాడుతుంది. ఒక 5 మంత్స్ నుంచి మేడం నెట్వర్క్ ఇష్యూ ఉంది, మీరు వీడియో ఆఫ్ చేసుకొని మాట్లాడండి. నర్స్ నేర్పుతుంది, ఒక మేడం రొటీన్ వీడియో వర్క్. ఆఫ్ చేసుకొని మాట్లాడండి, నెట్వర్క్ ఇష్యూ ఉంది. మీరు అటు ఇటు హలో కలుస్తూ ఉన్నారు, నెట్వర్క్ ఇష్యూ హలో, ఉంది, సరిగా వినబడట్లేదు. మీరు వీడియో ఆఫ్ చేసుకొని మాట్లాడండి, కొద్దిగా ఇది కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. వినిపిస్తుందా సార్? ఓకే మేడం, క్లియర్, రైట్ ఇప్పుడు రైట్, క్లియర్. ఎస్ చెప్పండి. ఎస్ ఓకే సార్, ఫర్గివ్నెస్ నుంచి ఒక చిన్న స్టేట్మెంట్ చెప్తాను నేను. చెప్పండి అండి. క్షమించడం అనేది ఇతరుల కోసం కాదు, నా కోసం నేను చేసుకునేది. నేను మానసికంగా బాధపడకుండా ఉండడానికి నాకు సహాయపడుతుంది. అవును మామూలుగా ఇంగ్లీష్తో అనుకుంటే మనము ఐఎమ్ సారీ, వాట్ ఐ డిడ్ యూ, ప్లీజ్ ఫర్గివ్ మీ అండ్ రిలీజ్ మీ, లెట్ యు బి హ్యాపీ అండ్ లెట్ మీ బి హ్యాపీ. అవును థ్యాంక్ యూ సార్. యా ఏదైనా మనం తప్పు ఫర్గివ్నెస్ చేసినా కూడా గురించి. మనం క్షమించమని అడుగుతాం. ఎవరైనా తప్పు చేసినా కూడా నేను క్షమించాను, మర్చిపో, నువ్వు హ్యాపీగా ఉండు, నేను హ్యాపీగా ఉంటాను. రైట్, ఫర్గివ్నెస్ గురించి మనం క్లాస్ లో చెప్పుకుందాం, ఒక 2 3 రోజుల్లోనే చెప్పుకుందాం మంచిగాను అబౌట్ ఫర్గివ్నెస్. అప్పుడు కూడా ఈ స్టేట్మెంట్ మళ్ళీ మనం వి విల్ రీక్యాప్చులేట్. సో ద ఫ్లోర్ ఈజ్ ఓపెన్, ఎవరైనా ఏదైనా చెప్పొచ్చు. ప్లీజ్ డూ టెల్. సరే, మా బాబు గురించి చెప్తానండి. సండే వచ్చినప్పుడు దాదాపుగా ఆడవాళ్ళం పూరి చేస్తాం కదా, లేట్ కాకుండా, లేట్ అవుతుందని మిగతా రోజుల్లో చేయము. అయితే ఆ రోజు పిండి చాలా పలచన అయిపోయింది, ఇంకా పూరి చేయడానికి సరి రాలేదు. ఇంకా మా బాబు ఏమంటాడంటే, మమ్మీ ఇండియా మ్యాప్ వేసింది, ఆస్ట్రేలియా మ్యాప్ వేసింది అని చెప్పేసి, ఆ పూరీలు అలాగే వచ్చినాయి మ్యాప్ లాగా అని చెప్పేసి, చెల్లి ఇదిగో నాకు ఇది వచ్చింది ఆస్ట్రేలియా మ్యాప్, నీకమ్మో ఇండియా మ్యాప్ వచ్చింది అని చెప్పేసి వాళ్ళ చెల్లితో చెప్పేసి ఇద్దరు నవ్వేసుకున్నారు. ఇంకా సండే వచ్చినప్పుడల్లా మమ్మీ మ్యాప్స్ చేస్తావా అని చెప్పేసి అడిగేవాళ్ళు. అలాగే కూరలో కూడా కొంచెం ఉప్పు ఎక్కువైంది అంటే గబక్కన ఆలుగడ్డ కలపడం కానీ, లేదంటే వరిపిండి ఉంటది కదా అది కలపడం. నేను కంగారు పడుతుంటే వాడు వచ్చేసి గబా గబా కలిపేసేవాడు. ఇంకా ఎవరికి తెలిసేది కాదు దాంట్లో టేస్ట్ అనేది, ఉప్పు ఎక్కువైంది అనేది ఎవరికి తెలిసేది కాదు. అలా ఇప్పటికీ వాడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు, నాకు గుర్తొస్తుంది చిన్నప్పుడేమో వాడు అట్లా అనేవాడు మ్యాప్ లేదని చెప్పేసి, వాడు ఇండియాలో లేకుండా తెలియలేదు. పాప కూడా అలాగే వెళ్ళిపోయింది. వాళ్ళని మిస్ అవుతున్నాము అంటే పూరి గుర్తు చేసుకున్నప్పుడల్లా వాళ్ళే గుర్తు వస్తూ ఉంటారు. అది సార్. గ్రేట్ గ్రేట్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్. సో పూరి స్టోరీ బాగుంది, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఎ లాట్. సరే సార్, మన గ్రూప్ లో ఎస్పెషలీ ఎక్స్పీరియన్స్డ్ లేడీస్
వీణా గారు కావచ్చు, మేడల దేవిక గారు కావచ్చు, ఇంకా వేరే యూకే అమ్మ కావచ్చు. మన ఎస్పెషలీ ఇప్పుడు అటెండ్ అవుతున్న మా ఫ్యామిలీ లేడీస్ కావచ్చు, మదర్స్ కి కావచ్చు, సిస్టర్స్ కావచ్చు, ఒక రియల్ ఎగ్జాంపుల్ లాగా ఉంది. అవును ఎందుకంటే నిన్న వీణా మేడం కూడా చెప్పినట్టు మనము ప్రతి లైక్ మెడిటేటివ్ గానే ఉండాలి చేసే యాక్టివిటీ, ఇట్స్ రియలీ వెరీ గ్రేట్ అన్నమాట. బట్ చాలా మందికి అలా ఉండాలనిపిస్తుంది కానీ ఉండలేరు. ఓకే, అందుకనే మేబీ కొన్ని కొన్ని ప్రాక్టీసెస్ రియల్ గా హెల్ప్ఫుల్ అవుతాయి. లైక్ అందరికీ కూడా జస్ట్ బై థాట్ ప్రాసెస్ చేంజ్ అవ్వలేరు, అనిపిస్తుంది మనం ఇలా ఉండాలి అని కానీ ఉండలేకపోతుంది. అటువంటి వారికి ఈ ప్రాక్టీసెస్ రియల్ గా హెల్ప్ అవుతాయి. లైక్ మనం అనుకున్నట్లు టుడూ లిస్ట్ కావచ్చు, మెడిటేషన్ యోగా కావచ్చు, కొంతమందికి జస్ట్ థాట్ ప్రాసెస్ వర్కౌట్ అవ్వచ్చు. ఐ థింక్ లేదా అదే ఆమె ఎక్స్పీరియన్సెస్ మనకి డెఫినెట్ గా హెల్ప్ఫుల్ అయ్యాయి చాలా మంది లేడీస్ కి. ఎందుకంటే అందరికి ఒకటే విధానం వర్క్ అవ్వచ్చు, వర్క్ అవ్వకపోవచ్చు, బట్ ఏది మనకు వర్క్ అవుతుందో దాన్ని మనం డెవలప్ చేసుకోవాలి అనే ఒక ఎగ్జాంపుల్ కూడా తెలిసి వస్తుంది అందరికి, లేడీస్ కావచ్చు మనకు కావచ్చు. సో గ్రేట్ టు హ్యావ్ కమ్యూనిటీ. థ్యాంక్ యూ సార్. యా రియలీ రియలీ థ్యాంక్స్ ఫణి గారు, థ్యాంక్ యూ. యా వీఆర్ ఇన్ ఏ వెరీ వెరీ వండర్ఫుల్ కమ్యూనిటీ, వెరీ వెరీ గుడ్ గ్రూప్, షేరింగ్ ఆఫ్ ఐడియాస్, ఇలా ఇలా చేసుకోవచ్చు, సిచ్యువేషన్ ని ఇలా మనకి అనుకూలంగా మలుచుకోవచ్చు అని అనుకోవడం, అని అనుకునే వారు ఉండడం, వారందరూ పొద్దున్నే మన కోసం ఫణి కుమార్ గారి కోసం మిగతా 40 మంది పొద్దున్నే వస్తారు, శ్రీధర్ బాబు గారి కోసం మిగతా 40 మంది, 40-50 ఎంత మంది ఉన్నారో వాళ్ళందరూ. సో అందరి కోసం అందరం ఉన్నాము, అందరం పాజిటివ్ థాట్స్ లో ఉన్నాము. అవతల వ్యక్తి నుంచి మనం మాక్సిమం ఏం తీసుకోవచ్చు, ఆల్వేస్ ద పాజిటివిటీ, వాళ్ళలో ఉండే పాజిటివిటీ తీసుకుంటాము, పాజిటివిటీ తీసుకొని పాజిటివిటీని స్ప్రెడ్ చేస్తాం. దీని మూలాన మనం కూడా లైఫ్ ని చూసే దృక్కోణం, లైఫ్ ని చూసే యాటిట్యూడ్, మా మొత్తం కూడా దృక్పథం అంతా మారిపోతుంది. సో ఈ సిచ్యువేషన్ ని ఇలా కూడా హ్యాండిల్ చేయొచ్చు అనేసి మనకి వీణా గారు ఎగ్జాంపుల్ చెప్పారు, దేవికా గారు మనకు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. సో క్షమించడం ఎలా ఎంత మంచిదో మనకి నవీన్ గారు చెప్పారు. సో దీని మూలాన మనము పొద్దున్నే బ్రహ్మీ ముహూర్తం, లేకపోతే బ్రహ్మీ ముహూర్తం తర్వాత వెంటనే ఉండే టైం, మనం మాట్లాడుకోగలిగే టైం డైరెక్ట్ గా ఇట్ ఈస్ గోయింగ్ టు అవర్ మైండ్స్, ఇట్ ఈస్ గోయింగ్ వెన్ నో డిస్టర్బెన్స్ ఇస్ దేర్, వీఆర్ హ్యావింగ్ వెరీ వెరీ పాజిటివ్ థింగ్స్ వెరీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, సో దట్ మనము వీఆర్ సెట్టింగ్ ద డే ఫర్ గుడ్. అండ్ అప్పుడు మంచిగా స్టార్ట్ అయింది ఇస్ ఆల్మోస్ట్ సో మనకి మంచిగా ఎండ్ అవుతుంది, కాబట్టి మన రోజులన్నీ బాగుండబోతున్నాయి. అండ్ దానికి వీ షుడ్ బి ఆల్ థ్యాంక్ఫుల్ టు ఫ్రీ గురుకుల్ యాప్ టీమ్ అండ్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ జాయినింగ్ ఇన్ దిస్ గ్రూప్ ఎర్లీ మార్నింగ్ ఎట్ 5:30. వండర్ఫుల్, థ్యాంక్స్ ఫర్ రిమైండింగ్ దిస్ ఫ్రెండ్ గారు, వెరీ వెరీ గుడ్. ఆశా జ్యోతి సార్ చెప్పండి. ఆశా గారు చెప్తాను, నేను యాక్చువల్ గా మాకు రియల్ గా జరిగింది, ఇప్పుడు మళ్ళీ చేంజ్ చెప్తాను సార్. యాక్చువల్ గా ఇద్దరు పిల్లలు, వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఈ మా హస్బెండ్ ఎప్పుడు ఆల్మోస్ట్ మార్నింగ్ 4:35 లేస్తే 8 o'clock వరకు మెడిటేషన్ లోనే ఉండాలి, ఏ చిన్న విషయంలో కూడా హెల్ప్ చేసేవాళ్ళు నాకు. అది చూస్తే వీళ్ళిద్దరిని మేనేజ్ చేస్తూ ఇంకా నేను చూస్తూ ఉంటే నాకు బాగా కోపం వచ్చేసేది, ఒక హెల్ప్ కూడా చేయట్లేదు, ఎప్పుడు మెడిటేషన్ చేసుకుంటున్నా, మళ్ళీ తనేం చేసేవాడు, నేను అలా చిరాగ్గా ఉండడం చూసి తనేం చెప్తాడు, నువ్వు ఆయన ఆయన ఎలా ఫీల్ అయ్యేవాడంటే నువ్వు మారాలి మారాలి అని చెప్తారు. అది ఎలా చెప్పేవాళ్ళంటే అదే చెప్తుంటారు, శిల శిల్పం అవ్వాలంటే మనం దెబ్బలు కొట్టాలి అన్నట్లు కొంచెం స్ట్రాంగ్ గా గట్టిగా చెప్పేవాళ్ళు అనమాట.
అప్పుడు నేను ఇంకా కొంచెం ఇదైపోయేదాన్ని, ఇంకా ఇద్దరికి ఇది అయ్యేది కాదు. ఇప్పుడు అది అలా జరుగుతూ ఉండేది. ఇప్పుడు కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, నాకు కొంచెం స్ట్రెస్ తగ్గింది. నేను అబ్బా ఎప్పుడు మెడిటేషన్ ఎప్పుడు ఇదే, మమ్మల్ని అసలు పట్టించుకోరు అట్లా కొంచెం నెగిటివ్ గా ఆలోచించేదాన్ని. కానీ ఇప్పుడు ఈ క్లాసెస్ జాయిన్ అంతకన్నా కొంచెం 1-3 మంత్స్ ముందు నుంచి మా ఎందుకు అలా ఉండడము అని నేను చేంజ్ అవుదాము అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ క్లాసెస్ జాయిన్ అయిన తర్వాత ఓకే, తను తన తన కోసం చేసుకుంటున్నాడు, దానికి మనం ఎందుకు ఇబ్బంది పడాలి, మనం ఎందుకు నెగిటివ్ గా తీసుకోవాలి, చేసుకొని ఇవ్వండి, ఎంతసేపు కావాలంటే అంతసేపు కానివ్వండి అని చెప్పి మేము ఇప్పుడు నెగిటివ్ గా తీసుకోవట్లేదు. ప్లస్ ఇద్దరము వినడం వల్ల తను చెప్పే స్టైల్ మారింది సార్. ముందు వీళ్ళు ఎలా చెప్పేవాడంటే నువ్వు మారాలి కంపల్సరీ అన్నట్లు ఉండేది, ఇప్పుడు ఎలా ఉందంటే ఇద్దరం పాజిటివ్ గా తీసుకొని కొంచెం జోక్స్ అలా మంచిగా ఉంటుంది సార్. పిల్లల మీద ఆ చిరాకంతా నేను పిల్లల మీద చూపించేదాన్ని ఇంకా కొంచెం. ఇప్పుడు అలా కాకుండా తను చెప్పడం సాఫ్ట్ గా ఉంది, నేను పాజిటివ్ గా తీసుకున్నాను, సో పిల్లలతో కూడా ఇప్పుడు పాజిటివ్ గా ఫ్రెండ్లీగా ఉండడం ఇదవుతుంది. మెయిన్ నాకు కొంచెం షార్ట్ టెంపర్ సార్, అది ఇంకా ఆయన చెప్తూ ఉంటే నాకు ఇంకొంచెం కోపం వచ్చేస్తూ ఉండేది. ఇప్పుడు అలా కాకుండా నేను వినడానికి కొంచెం ట్రై చేస్తున్నాను, కొంచెం జోక్స్ అవి యాడ్ అవుతున్నాయి, మంచిగా ప్రశాంత్ ఫీలింగ్ మంచిగా ఉంది. అదే సార్ చెప్తూ ఉంటాం కదా మా సిస్టర్ మా వైఫ్ మా మదర్ అని, అందుకే మేము అందరం కంబైన్డ్ గా వింటూ ఉంటాము, మళ్ళీ అయిన తర్వాత అందరం డిస్కస్ కూడా చేస్తూ ఉంటాం. గ్రేట్ గ్రేట్ వండర్ఫుల్ వింటున్నారు కదా క్లాస్ లో ఇలా ఇలా మనం వింటున్నాం కదా, ట్రై చేద్దాం అని. రైట్ నెక్స్ట్ యాక్చువల్ గా మా ఇద్దరికి వచ్చేది టైం దగ్గర సార్. నేనేమో అన్ని టైంకి అయిపోవాలి అంటాను, తనేమో ప్రశాంతంగా కొంచెం లేట్ అయినా పర్లేదు ప్రశాంతంగా చేసుకోవాలి, నేను టైం అయిపోతుంది అంటే కొంచెం కంగారు పడిపోతాను. దాని గురించి మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను, టైం ని మెయింటైన్ చేయాలనా లేకపోతే టైం కొంచెం లేట్ అటు ఇటు అయినా కూడా ప్రశాంతంగా చేయాలా అని నేను అడుగుదాం అనుకుంటూ ఉంటాను సార్. అంటే ఒక రోజు అంటే టైం గురించి ఓకే, డైలీ కూడా అలాగే అవుతూ ఉంటే టైం ని ఇంపార్టెంట్ గా తీసుకోవాలా లేకపోతే ఇలా టైం అయిపోయినా కూడా లేదు ఓకే అని అలాగే ఉండాలా? నేను ఇది చెప్తాను మీకు చెప్తాను. థ్యాంక్ యూ. నాకంటే ఐ థింక్ దేర్ ఆర్ సమ్ హ్యాండ్ రైజెస్. వాళ్ళు పెద్ద ఫ్యామిలీ కౌన్సిలింగ్ లాగా నో, యాక్చువల్లీ వి ఆర్ ఐ ఫీల్ దట్ వి ఆల్ 40 మెంబర్స్ హు హావ్ జాయిన్డ్ హియర్ టుడే ఆర్ ఏ బిగ్ ఫ్యామిలీ, అండ్ దోస్ హు ఆర్ జాయినింగ్ ఎవ్రీ డే 60-70 మెంబర్స్ ఆర్ ఏ బిగ్ ఫ్యామిలీ. మరి తెలిసినా తెలియకపోయినా, అవునన్నా కాదన్నా, మనం అందరం ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళమే. విఆర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆల్ ఆఫ్ అస్. మనం చిన్నప్పుడు కూడా అంటూ ఉండేవాళ్ళం, ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనేసి అంటూ ఉండేవాళ్ళం. లేకపోతే ఆర్ష సాంప్రదాయం, మనము వసుదైక కుటుంబం అనేసి అనుకునే వాళ్ళం. అందరూ మన వాళ్ళే. నేను నా వాళ్ళు అని నేను గిరి గీసుకుని కూర్చున్నాను అని అనుకోండి, ఎప్పుడూ మంచి జరగదు. నేను అదేదో కోల్పోతాను అన్నట్లు నేను నా నెంబర్ నా ప్రేమ ఇవ్వగలిగేది చాలా 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 తక్కువ చేసేసుకుని చివరికి నేను ఒక్కడనే మిగులుతాను, నా రక్త సంబంధికులు కూడా మిగలరు. అలా కాకుండా నేను మొత్తము నా ఫ్యామిలీ అందరూ నా వాళ్ళే అని అనుకున్నాను అనుకోండి, ఇప్పుడు చూడండి నా మనకి ఎన్నో ప్రాబ్లమ్స్. మీరైతే చెప్పగలిగారు, ఆశా గారు చాలా చక్కగా వివరించగలిగారు. అది చాలా మంది మన ఫ్యామిలీలో మిగతా వాళ్ళు వివరించలేకపోతారు, లేకపోతే ఇది నిజంగా ఉంది అనేసి బయట పెట్టలేకపోతారు. సో వెరీ వెరీ హ్యాపీ దట్ వీఆర్, మనం అవునన్నా కాదన్నా వీఆర్ ఎ బిగ్ ఫ్యామిలీ. వీ డూ హ్యావ్ దట్ రిలేషన్. అఫ్ కోర్స్ మనకి బ్లడ్ రిలేషన్ లేకపోతే వేరే రిలేషన్ లేదా అని అంటే ఎస్, మేబీ మచ్ మోర్ దాన్ ఎ బ్లడ్ రిలేషన్. పొద్దున్నే మనం ఇందాకే అనుకున్నాం, పొద్దున్నే వెరీ వెరీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఇఫ్ వీఆర్ కమింగ్ అండ్ స్పెండింగ్ టైమ్ టు లిసన్ టు ఈచ్ అదర్, దిస్ ఈస్ మోర్ దాన్ ఎ ఫ్యామిలీ. బహుశా ఫ్యామిలీకి కూడా మనం ఎంత టైం ఎక్కువ ఇవ్వమేము. వీఆర్ స్పెండింగ్ టైమ్ టు గివ్
ఇంత సావకాశంగా ఇంత చాలా చాలా పొద్దున్నే మోస్ట్ ప్రెషియస్ టైం అని అనుకునే టైంని మనము వేరే వాళ్ళకి ఇస్తున్నాం, కేటాయిస్తున్నాం, దట్ ఈస్ ఫ్యామిలీ. సో రిగార్డింగ్ ద టైం మేనేజ్మెంట్, ఆశా గారికి మనము అంటే చాలా పెద్ద టాపిక్ అనుకోండి, నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ దాన్ని చాలా సింపుల్ గా చెప్పనా సార్? చెప్పండి మీరు. వెరీ గుడ్, మన ఐ ప్రిఫర్ దట్, పెద్దవాళ్ళు చెప్పారు, ఐ ప్రిఫర్ దట్ మిగతా వాళ్ళు చెప్తే ఈరోజు బాగుంటుంది. చెప్పండి చెప్పండి వీణ గారు. అది ఏంటి అంటే నిదానమే ప్రధానం అని మన ఎవరు సారి ఆశయ వాళ్ళ భర్త గారు పనికుమార్ సార్ అంటారు. ఇమమేం ఆలస్యం అమృతం విషం అంటే రెండు ఏదానికి అది అంటే నిదానమే ప్రధానం అని చెప్పారు, ఆలస్యం అమృతం విషం అని కూడా చెప్పారు. అంటే ప్రతి ఏ సందర్భంలో ఏది ఉపయోగించుకోవాలో దాన్ని ఉపయోగించుకోవాలి మనం రెండు, అంటే ప్రతి సందర్భానికి దాన్నే ప్రయోగించడం అది మంచి పద్ధతి కాదు అనేది నా ఉద్దేశం అన్నమాట. సార్ గంటల తరబడి ఆడ మెడిటేషన్ చేసుకుంటుంటే మేము చికాకులో ఉండరా సార్? ఎవరైనా ఉంటారు, ఆమెనే కాదు ఆ ప్లేస్ లో మీరున్నా నేనున్నా ఎవరైనా అదే పని చేస్తారు. అదే ఇద్దరు కలిసి We lost you again, Veena garu. Veena garu voice రావట్లేదు. లేదు మ్యామ్, తను కొంచెం ఎగ్జాజరేట్ చేసింది. పని చేసుకున్నారు, అటు ఇటు తిరుగుతున్నట్టున్నారు, కొన్ని ఏరియాలో మీకు నెట్వర్క్ రావట్లేదు. ఆ పని మీరు ఒక దగ్గర ఉండి చెప్పండి. పోతే అందరూ హ్యాపీగానే ఉంటది. వాయిస్ కట్ అవుతుంది వీణ గారు. నెట్వర్క్ రైట్ రైట్ గాడ్. నెక్స్ట్ శ్రీ గారు మీరు మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, గురు పౌర్ణమి శుభాకాంక్షలు సార్. సార్ నాది ఇప్పుడు ఒక ప్రశ్న సార్, ఇప్పుడు ఫర్గివ్ ఫర్గెట్ అని చెప్పారు కదా సార్, అది అన్ని సందర్భాల్లో వర్తిస్తుందా? అంటే నేను చాలా మటుకు చూశాను ఏంటంటే మన మంచితనాన్ని పోనీలే వీళ్ళు మన వాళ్ళే కదా పోనీలే లైట్ అని చెప్పి ఇచ్చేసేసి మన మంచితనాన్ని ఎదుటి వాళ్ళ చేతగానితనంగా అడ్వాంటేజ్ గా తీసుకొని దాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా అంటే వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు వర్క్ చేయించేసుకుంటూ ఆ తర్వాత వీళ్ళు ఏం పట్టించుకోరులే వీళ్ళు పిచ్చోళ్ళు ఏం మాట్లాడరు అలా ఇచ్చేసుకొని అది అన్ని సందర్భాల్లో వర్తిస్తుందా? సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నది నా ఫీలింగ్. కానీ అన్ని సందర్భాల్లో మనము ఈ ఫర్గివ్ ఫర్గెట్ అన్నది వర్తిస్తుందా సార్? అంటే క్లారిటీగా అడగలేకపోయాను అనుకుంటాను. ఏం పర్వాలేదు, మీరు అడుగుతున్న ఇది విషయము అర్థమవుతుంది, క్లియర్ గానే అర్థమైంది మాకు అందరికీను. సో ఎనీబడీ టు స్పీక్ ఆన్ దిస్, ఇప్పుడే మనకి క్షమించడం, మన నవీన్ గారు చెప్పింది కూడా ఏంటి అని అంటే క్షమించడం అవతల వ్యక్తి కోసం కాదు, మన కోసం, నా కోసం, నాకు ప్రశాంతత ఉండడం కోసం అనేసి చెప్పారు. ఆ విషయాన్ని నేను గుర్తు తెస్తున్నాను. ఎవరైనా మాట్లాడతారా దీని గురించి? నేను తర్వాత చెప్తాను. నేను యాడ్ చేస్తా సార్ చిన్నగా. చెప్పండి మేడం. క్షమించడం అనేది మనం ఒక వ్యక్తి ప్రతిసారి అదే తప్పు చేస్తుంటే మనం క్షమించకూడదు. అతడు ఏ పరిస్థితుల్లో చేశాడో వాళ్ళ కోణంలో ఒకసారి ఆలోచించుకోవాలి. వాళ్ళు అంటే ప్రతి ఒక్కోసారి రెండు మూడు సార్లు వాళ్ళ పరిస్థితి బాగా ఉండకపోవచ్చు, అది ఒకటి గమనించుకోవాలి. వాళ్ళు కావాలని చేస్తున్నప్పుడు మాత్రం అక్కడ క్షమించడం అనేది మనము క్షమించకూడదు కూడా, అది మన తప్పు అవుతుంది. ఒకసారి అవకాశం ఇస్తే మనం మంచి వాళ్ళము, రెండోసారి మనము ఒక అదే తప్పు రిపీట్ చేసుకుంటూ కావాలని చేస్తే అది మనం చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది, ఆ అవకాశం కూడా ఇవ్వద్దు. ఇక థర్డ్ టైం అయితే మనం మూర్ఖులం అవుతాం, మూడోసారి కూడా వాళ్ళు కావాలని రిపీటెడ్గా చేసి మనం మూర్ఖులం అవుతాం, అవకాశాన్ని ఇవ్వద్దు. ఇది నా పర్సనల్ ఒపీనియన్. నేను సార్ నేను ఒక పాయింట్ యాడ్ చేస్తాను చేయాలనుకుంటున్నాను. కాదు మేడం, మీరు ఇప్పుడు మీరు అన్నది ఏంటంటే మనం పదే పదే క్షమించడం వల్ల వాళ్ళు మనల్ని లోకుగా తీసుకుంటున్నారు అనేనా మీ మీ డౌట్? ఎస్ సార్, ఎస్ సార్.
అదే అక్కడ సార్ ఇంత ముందు కూడా చెప్పారు అనుకుంటాను. ఇప్పుడు ఏంటంటే మనము ఇందాక నవీన్ గారు కూడా చెప్పినట్లు క్షమించడం మన కోసం, ఓకే, వాళ్ళకు వచ్చే బెనిఫిట్ ఏంటి అనేది మనం పక్కన పెట్టుకున్నా కూడా క్షమిస్తే ఫస్ట్ మనం పీస్ఫుల్ గా ఉంటాం. కానీ ఇక్కడ మీ మన డౌట్ ఇంకొకటి ఏంటి, క్షమిస్తూ పోతూ ఉంటే వాళ్ళు మనల్ని లోకుగా తీసుకుంటున్నారు, చనువుగా తీసుకుంటున్నారు అని. ఇక్కడ ఏంటంటే మనము మన పాయింట్ ఆఫ్ స్టాండ్ అనేది ఎప్పుడు వదులుకోకూడదు, మనం ఫర్మ్ గా ఉండాలి. ఆ క్షమించడం వల్ల మనం ఇబ్బంది పడుతున్నామా, మనకేమన్నా ఒకవేళ ఇబ్బంది అవుతుందా అనేది కూడా చూసుకోవాలి. ఇబ్బంది కానంత వరకు మనం క్షమించేయాలి, ఇంకా తర్వాత వాళ్ళు ఏమనుకుంటున్నారు ఎలా అనుకుంటున్నారన్నా అది సెకండరీ. బట్ మనం ఏదైనా చెప్పాలనుకున్నా ఏదైనా చేయాలనుకున్నా మన పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఫర్మ్ గా ఉండాలి. అదే ఆయన సార్ అన్నట్లు వీ షుడ్ స్పీక్ సాఫ్ట్లీ, బట్ వీ షుడ్ మనము సాఫ్ట్ గా మాట్లాడాలి, సాఫ్ట్ గా చెప్పాలి, కానీ మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఫర్మ్ గా ఉండాలి. అలా ఉన్నప్పుడు మనం ఒకరికి లోకు అవ్వలేము. ఒకవేళ వాళ్ళు లోకు చేయాలనుకున్నా మనకు అది అది బాధించదు. సో మనం ఆ పాయింట్ ఆఫ్ లో కొంచెం గట్టిపడడం లేదా అది చూసుకోవడం ఒకసారి మీన్ మంచిది అని నా ఒపీనియన్. అంటే సార్ సమ్ టైమ్స్ పేషెన్స్ ని కూడా కౌంట్ చేస్తా ఉంటే అది ఫ్యామిలీ లైఫ్ అవ్వచ్చు బయట అవ్వచ్చు, పేషెన్స్ ని కౌంట్ చేస్తా ఉంటే అది చాలా కొంచెం కష్టంగా ఉంటుంది తీసుకోవడం. బట్ ఇక్కడ ఏంటంటే నేను ఎలాగా దాన్ని ఓవర్కమ్ చేయాలి, నేను ప్రతిదానికి కూడాను ఒక ఇదిగా వెళ్ళిపోతాను. ఎలా అంటే ఒక ఒక ప్లానింగ్ ఉండాలి, ఒక ఫోకస్ ఉండాలి, ఒక పేషెన్స్ ఉండాలి. ఏ విషయం అయినా సరే నేను ఇట్లానే ఆలోచిస్తూ ప్రతి విషయాన్ని కూడా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోతా. కానీ దాన్ని కూడా ఇచ్చేసేసి ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి ఇష్యూస్ అవ్వడం అట్లా నాకు నచ్చదు. నేను సైలెంట్ గా పక్కకు వచ్చేస్తా అక్కడి నుంచి, మనకు సమయం వచ్చినప్పుడు మాట్లాడచ్చు, ఇప్పుడు మూర్ఖులతో వాదించడం అనవసరం అలా ఆలోచిస్తా నేను. సో వేస్ట్ టైం వేస్ట్ మూర్ఖులతో వాదిస్తే వీళ్ళు వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనిపించాలనే ట్రై చేస్తారు తప్ప మనల్ని వాళ్ళ స్టేజ్కి దిగజార్చేసి వాళ్ళ స్టేజ్ లో మనల్ని కూడా కూర్చోబెడతారు, మనకి ఆ స్టేజ్ లో మనం వెళ్ళకూడదు, మనకు ఒక ఇది ఉంది అలా ఆలోచిస్తా నేను. సో అక్కడ ఏమవుతుందంటే మన మంచితనాన్ని చేతగాంతనంగా తీసుకొని పదే పదే ఇంటెన్షనల్లీ క్రిటిసైజ్ చేసి ఒక సాడిజం చూపిస్తా ఉంటే మనం వీళ్ళకి ఎలా అయినా వాళ్ళకి తెలిసేటట్టు చెయ్యాలని చెప్పి ఎంత ట్రై చేసినా, ఏజ్ కి రెస్పెక్ట్ ఇచ్చి అట్లా చేసినా వాళ్ళు తెలుసుకోకపోగా ఇంకా 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 డౌన్ చేసేస్తా ఉంటే అసలు కొన్నిసార్లు చాలా పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చే స్టేజ్ లోకి వెళ్ళిపోయాం. అంటే దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అన్నది నాకు అసలు అర్థం కావట్లేదు సార్. యాక్చువల్ గా అది ఇక్కడ ఇందాక క్షమించడం అనుకున్నాను, అది డిఫరెంట్ పీపుల్ ను బట్టి ఉంటుంది. ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళ లేదా బయట వాళ్ళ, మన ఇంట్లో వాళ్ళైతే మనం అదే సార్ అన్నట్లు మన బాధ్యత అది మన బాధ్యతగా మనం చేయాల్సిన కర్తవ్యం అయితే అక్కడ మనం ఒక్కొక్కసారి ఓపెన్ గా మాట్లాడుకోవడం హెల్ప్ చేస్తుంది. ఇంకొకసారి నిజంగా మనం ఓపిక్ గా ఉంటే టైమే ఒక సమాధానం ఇస్తుంది. అదే అది ఒకసారి ఆలోచించుకోవాలి. అదే మన ఇంట్లో వాళ్ళ మన బాధ్యత ఉన్నది, వాళ్లకు కొన్ని చేయాలి కావచ్చు, కొన్ని చెప్పాల్సింది కావచ్చు, అది మన బాధ్యతగా ఉందా, అలాంటి దాన్ని వేరేగా మనం యూనో లైక్ ఇది రూడ్ గా కోపంగా దాన్ని హ్యాండిల్ చేయడం ఎప్పటికీ కూడా సహాయం చేయదు అని నా ఒపీనియన్. రైట్, యాడ్ చేస్తే ఇంకా ఎవరైనా చెప్తారా అండి? ఎనీబడి వాంట్స్ టు స్పీక్ సార్? ఇటువంటి విషయాల్లో మనల్ని వాళ్ళు లోకో చూస్తున్నారు అన్నది పక్కన పెడితే మనం వాళ్ళని ఎట్లా నెగ్లెక్ట్ చేయాలంటే వాళ్ళ నేచర్ అదే అని మనం కంప్రమైజ్ అయిపోవాలి. వాళ్ళు ఎన్నిసార్లు చేసినా అన్నిసార్లు మనం క్షమించేసి మన యాక్టివిటీ మన సందర్భాలు మన పనులు మనం చూసుకోవటమే కానీ వాళ్ళ డయాస్లోకి మనం దూరద్దు. ఈ దీనికి ఉదాహరణ ఏంటంటే ఒక సాధువుని ఒక తేలు కథ ఉంది కదా సార్, ఆ తేలు కొట్టుకుపోతుంటే ఆ సాధువు తీస్తుంటే అది కుప్పటేస్తుంటుంది.
మళ్ళీ తీస్తాడు మళ్ళీ ఇస్తాడు అలా చూసేవాళ్ళు ఇవి మూర్ఖుడు ఉన్నట్టున్నాడు అదేంది చేస్తాడు అంటే అతని సమాధానం ఏంటంటే నా నేచర్ కాపాడడం దాని నేచర్ పుట్టడం అంతే కాబట్టి ఎవరి నేచర్ వాళ్ళది వాళ్ళని వదిలేయటమే బెస్ట్ దట్స్ ఆల్ సార్ ఎక్సలెంట్ సార్ గ్రేట్ గ్రేట్ వాళ్ళు చేసే సమస్య అంటే వాళ్ళు చేసేది మీ ఉద్యోగానికి కానీ మీ క్యారెక్టర్ కానీ అంటే ఉద్యోగానికి ఏమైనా ఇబ్బంది కలుగుతుంటే ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఇక అది చేయడం ఓన్లీ ఈగో ప్రాబ్లమ్ వల్ల అలా చేస్తున్నప్పుడు మీరు ఒకసారి దాన్ని లైట్ గా తీసుకొని మీ క్యారెక్టర్ ను మీ బిల్డ్ మీ క్యారెక్టర్ లోనే ఉండాలి. అది నా అభిప్రాయం. అంటే ఒక్కోసారి ఏంటంటే అది జాబ్ చేసేటప్పుడు పై అధికారుల దగ్గర అక్కడ ఇక్కడ కూడా కొద్దిగా కన్నింగ్ నేచర్ నడుస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఎక్కువ ఇది చేసినప్పుడు అసలు సమస్య ఎక్కడ ఉందో సమస్యను మంచి కోణంలో చూడాలి. సమస్య ఎక్కడ ఉంది దానికి సమాధానం ఎక్కడ దొరుకుతుంది అనే కోణం చూసినప్పుడు మనకు సమాధానం ఈజీగా దొరుకుతుంది. అది పెద్ద ఇష్యూ ఏం కాదు. ఫస్ట్ మన క్యారెక్టర్ లో మనం ఉండాలి. వాళ్ళు అలా చేస్తుందని చెప్పేసి మన క్యారెక్టర్ ను దాటిపోయినాం అనుకోండి వాళ్ళ రింగ్ లో ఆడిపోతాం. అప్పుడు మనం కూడా వాళ్ళకు మనకు ఎలాంటి తేడా ఉండదు. ఫస్ట్ సమస్య ఏంటి అని ప్రశాంతంగా ఒక పేపర్ మీద రాసుకోండి. వీళ్ళు ఎందుకు వేస్తా ఇట్లా చేస్తున్నాడు ఏంటి అసలు ఈ సమస్య ఏంటి వాళ్ళు ఇగో కోసం చేస్తున్నాడా లేకుంటే నా ఉద్యోగంలో ఏదన్నా కావాలని ఏదన్నా చేస్తున్నాడా ప్రమోషన్స్ కోసం రకరకాలుగా ఇష్యూస్ ఉంటాయి సమాజంలో. అసలు సమస్య ఎక్కడ ఉంది సమాధానం ఎక్కడ ఉందని చెప్పేసి ప్రశాంతంగా ఆలోచించండి మేడం. మీకు ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది. అవసరమైతే ఇట్లా ఎక్స్పీరియన్స్డ్ సార్ వాళ్ళతో సమస్యను చర్చించండి వాళ్ళు సరైన సమాధానం చెప్తారు సరిగా గైడ్ చేస్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు నేను ఒక నాది కూడా చిన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు సార్. దేవికా గారు చెప్పినట్టు నాకు కూడా ఒక చిన్నది ఉంది సార్ షేర్ చేసుకోవచ్చా సార్ ఇఫ్ యూ పర్మిషన్ సార్? సర్టెన్లీ సర్టెన్లీ. మనం ఈ టాపిక్ అయిపోయిందా అండి? ఇది ఎవరు ఎవరు మనం మాట్లాడుతున్నది క్షమించడం గురించి జస్ట్ రూపానే సార్ రూపా సార్ చెప్పండి సార్. అంటే ఇందాక దేవికా గారు చెప్పినట్టు నా ఫ్యామిలీ లైఫ్ లో కూడా నాకు చిన్న ఎక్స్పీరియన్స్ ఉంది. సో అది కూడా ఇలా షేర్ చేసుకుందాం అనుకున్నాను సార్. మీరు టాపిక్ కంప్లీట్ చేయండి సార్ తర్వాత చెప్తాను సార్. అంటే మనకి మాటి మాటికి ఎంతవరకు క్షమించాలి అనే దాని గురించి మనల్ని చులకనగా చూస్తున్నారు అనేసి కదండి మన టాపిక్. సో యాక్చువల్లీ మనం ఒకటి మనము ఒక విషయం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు యూ షెల్ నాట్ కాంప్రమైజ్ ఆన్ టూ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో ఎప్పుడూ కూడా రెండు విషయాలలో కాంప్రమైజ్ అవ్వనే అవ్వకూడదు. ఎవరైనా సరే ఏ స్టేజ్ లో ఉన్నా సరే పండు ముసలైనా సరే ఇప్పుడే జస్ట్ చదువుకుంటున్న వాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే ఉద్యోగం చేస్తున్న వాళ్ళైనా సరే హౌస్ వైఫ్ అయినా సరే ఎవరైనా సరే రెండు విషయాలలో two things in our life are not to be compromised on at any point of time. ఒకటి ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్, రెండవది మీ ఇంటిగ్రిటీ. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మన సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఎవరో ఇచ్చేది కాదు, పక్కన వాళ్ళకి మనం ఇచ్చేది రెస్పెక్ట్ గౌరవం. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే మన ఆత్మాభిమానం, దాన్ని ఎప్పుడూ చంపుకోకూడదు. మీరు ఎప్పుడు ఆత్మాభిమానం చంపుకునే చోట మీరు మీలా ఉండనే ఉండలేరు. మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ని ఎప్పుడు ఇట్ షుడ్ బి నూటికి 100 మార్కులు ఉండాలి, 99.99 ఉన్నా ఊరుకోకూడదు. మీ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ని ఎవ్వరూ భంగపరచడానికి అర్హత లేనట్లుగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవాలి. మనము ఎవరైనా ఏ పనినైనా చేసేటప్పుడు మనల్ని చులకనగా చూస్తున్నారు అని అనుకోండి, వాళ్ళ దృక్పథంలో వాళ్ళు చులకనగా చూస్తుంటారు, కానీ మీ ధర్మం మీ ధర్మము ఇంకొకళ్ళకి సేవ చేయడము అని అనుకోండి,
మీ ధర్మాన్ని మీరు నిర్వర్తిస్తారు అంతే. మీ ధర్మం కాదు అని అనుకోండి, వాళ్ళకి సేవ చేయడం మీ ధర్మాన్ని, మీ ధర్మం కాని విషయాన్ని కూడా మీరు చేయకూడదు. సో మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ లో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా మీకు అవతల వ్యక్తికి పాఠం నేర్పడము, లేకపోతే ఒక అవతల వ్యక్తిని మార్చడము మన ఉద్దేశం కానే కాదు. మనం మనకు తగినట్లుగా ప్రశాంతంగా ఉండడం మాత్రమే మనకి కావాలి. వి విల్ నాట్, మన ఉద్దేశం ఇదిగో నన్ను 2 సార్లు తిట్టింది కదా, 2 సార్లు తిట్టారు కదా, నేను ఇంకో 3వ సారి నేను నాకు అవకాశం వచ్చినప్పుడు తిడతాను అని మనము ఏదో మనసులో పెట్టుకోకూడదు. ఇక్కడంతా కూడా మైండ్ లో మనము స్టోర్ చేసేవన్నీ కూడా గుడ్ మెమరీస్ అయి ఉండాలి. అసలు ఏ కోసైనా రాంగ్ మెమరీస్ అనేవి ఉండనే ఉండకూడదు. మనం క్షమించడము అవతల వ్యక్తి కోసం కాదు, మన కోసం. ఇప్పుడు మనం చాలా అద్భుతంగా కూర చేశాము, మీరు చాలా అద్భుతంగా కూర చేశారు, కానీ అవతల వ్యక్తి కావాలని మిమ్మల్ని వేలెత్తి చూపిస్తున్నారు అని అనుకోండి. అవతల వ్యక్తి మిమ్మల్ని కావాలని వేలెత్తి చూపిస్తున్నారు. సో మీరు అప్పుడు ఏం చేస్తారు అని అంటే, దాన్ని మీరు ఎక్కడ మైండ్కి ఎక్కించుకోవద్దు. మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించారు, ఎస్, జస్ట్ ఫర్గెట్ ఇట్, ఫర్గివ్ అండ్ దెన్ ఫర్గెట్. అవతల వ్యక్తి 100 అంటారు మనల్ని. లోకం అంతా కూడా పర్ఫెక్ట్ గా ఏమి లేదు, మీ ఇంట్లోనే కాదు బయట ఎక్కడా కూడా లోకం పర్ఫెక్ట్ గా లేదు. అర్థమవుతుందా అండి? ఆర్ వి, ఐ ఏబుల్ టు మేక్ సెన్స్? లోకం అంతా కూడా ఏమి పర్ఫెక్ట్ గా లేదు. ఇంతకంటే ఇబ్బంది పెట్టేవాళ్ళు, ఇంతకంటే ఆరళ్ళు పెట్టేవాళ్ళు, లేకపోతే హింసించేవాళ్ళు శారీరకంగా కూడా, మానసికంగా మాత్రమే కాకుండా శారీరకంగా కూడా హింసించే వాళ్ళు చాలా మంది ఉన్నారు బయట, చాలా ప్రపంచం అంతా, చాలా యు గెట్ మెనీ మెనీ ఎగ్జాంపుల్స్. నేను ఎప్పుడు హ్యాపీగా, మీరు హ్యాపీగా ఉండడానికి కారణం చెప్తాను. కారణం ఏంటి అని అంటే, మీరు ఎవరిని ఇదిగో హర్ట్ చేయాలి, లేకపోతే నన్ను ఇప్పుడు ఒక మాట అంది కదా నేను ఇంకో 2 మాటలు అంటాను, లేకపోతే నన్ను 10 మాటలు అంది కదా నేను ఇంకొక మాట అనేస్తాను అనేది మైండ్ లో అసలు ఎప్పుడూ పెట్టుకోవద్దు. అలా పెట్టుకుంటే గనక మీరు, యు విల్ నెవర్ బి హ్యాపీ. యు విల్ ఆల్వేస్ వెయిట్ ఫర్ ద టైమ్ అండ్ ద ఆపర్చునిటీ టు హర్ట్ బ్యాక్. అలా అవసరం లేదు. మైండ్ లో అసలు ఏమైనా, మన మైండ్ లో స్టోర్ చేసుకునేవి ఏమైనా ఉంటే గనక మైండ్ లో స్టోర్ చేసుకునేవి ఓన్లీ పాజిటివ్ మెమరీస్. ఎందుకు అని అంటే, మన మైండ్ ఇస్ ఎ వెరీ గుడ్ సర్వెంట్, ఇట్స్ ఎ వెరీ గుడ్ సర్వెంట్. దానికి మంచి మంచి పాజిటివ్ మెమరీస్ ని మాత్రమే లోపలికి ఫీడ్ అయ్యేలాగా చేయాలి. మనము వినే కాన్సెప్ట్ చెప్పుకున్నాం, వినదగునెవ్వరు చెప్పిన, మనము ఓ చెప్పుడు మాటలు వినకూడదు అని అనుకున్నాం కానీ వినపడతాయి. కానీ లోపలికి, మస్తిష్కంలోకి, లోపలికి మన మైండ్ లోకి, మన మనసుల్లోకి ఏం ఉండాలి అని అంటే, ఓన్లీ పాజిటివ్ థింగ్స్ విచ్ యు హ్యావ్ స్క్రీన్డ్ అవుట్, మనం ఫిల్టర్ చేసి ఓన్లీ ఓన్లీ పాజిటివ్ థింగ్స్ మాత్రమే లోపల పెట్టుకోవాలి. నెగిటివ్ ఫీలింగ్స్ ని, నెగిటివ్ థింగ్స్ ని, నెగిటివ్ థాట్స్ ని, లేకపోతే మనం హర్ట్ చేయాలి, మనల్ని ఇంత కించపరిచారు అనేసి అనుకోవడం కానీ మనము ఎప్పుడు పెట్టుకోకూడదు. ఎందుకు అని అంటే, అవతల వ్యక్తి ఎవ్వరూ మీకు కావాలని గౌరవం ఇవ్వరు. మీరు మీకు గౌరవం ఇచ్చుకోవాలి, మీరు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ని మంచిగా చూసుకోవాలి. అవతల వాళ్ళు మనల్ని రెస్పెక్ట్ చేయాలి, అవతల వాళ్ళు మనల్ని గుర్తించాలి అనేసి అవతల వ్యక్తి మీద మనం ఎప్పుడు ఆధారపడకూడదు. మన మీద మనం ఆధారపడచ్చు, మనం ఉన్నతంగా జీవించాలి. ఎవరికి చెప్పుకోవాలి? మన మనసుకు చెప్పుకోవాలి. నేను నా కాన్షియన్స్ కి చెప్పుకోవాలి, నేను ఉన్నతంగా ఉండాలి, ఉన్నతంగా జీవించాలి అనేసి. అవతల వ్యక్తి నన్ను గుర్తించినా గుర్తించకపోయినా, అవతల వ్యక్తి గుర్తించడం మూలాన మీరు గొప్పవాళ్ళు కావడం లేదు. మీ మైండ్ లో మీరు గొప్పవాళ్ళు కావాలి అని అనుకున్నారు కాబట్టి మీరు గొప్పవాళ్ళు అవుతున్నారు.
గుర్తించడము గుర్తించకపోవడం అనేది మనకి సంబంధం లేనే లేదు. మనము మన ధర్మాన్ని నిర్వర్తించడమే. ఇందాక పాషాగా చెప్పినట్లు, నేచర్ ఆఫ్ ద స్కార్పియన్ ఈజ్ బైటింగ్ బట్ మై నేచర్ ఈజ్ టేకింగ్ ఇట్ అవుట్. నా ధర్మము దానిని బయటకు తీసుకుపెట్టడం. జీవహింస జరుగుతున్నప్పుడు నేను చూడలేను కాబట్టి అది నేను ఒక్కొక్కసారి నొప్పి పొట్టొచ్చు, నొప్పిని ఓర్చుకుంటున్నాను. ఎందుకు అని అంటే అది నా ధర్మము అని నేను అనుకున్నాను కాబట్టి. నా ధర్మాన్ని నేను చేస్తున్నాను, అది నాకు నొప్పి పెడుతోంది అని మనం కంప్లైంట్ చేయడానికి లేదు. నా ధర్మము నేను పూర్తిగా పూర్తిగా నిర్వర్తించవలసినదే. ఒక్కొక్కసారి కొంచెం కష్టాలు ఉంటాయి. అందరికీ అందరూ ఫ్యామిలీ మెంబర్స్ మంచిగా ఉండరు, అందరూ కొలీగ్స్ మంచిగా ఉండాలని లేదు. కానీ నేను ఆ నెగిటివ్ థింగ్స్ ని లోపలికి ఎక్కించుకోను, మైండ్ లోకి ఎక్కించుకోను అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో మీరు ప్రశాంతంగా ఉంటారు, మీరు లైఫ్ ని చాలా హ్యాపీగా లీడ్ చేస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ సార్. సార్ చిన్న మా ఫ్యామిలీ లైఫ్ లోనే నేను దేవిక గారు చెప్పినట్లే సార్, నాకు ఇద్దరు బాబులు సార్. మా పెద్ద బాబు 10th నుంచి కూడా ఒక ఇదిలో స్టూడెంట్, ఎంతంటే 9.3 అట్లా వచ్చాయి. నేను ఒకళ్ళని డాక్టర్ ఒకళ్ళు ఇంజనీరింగ్ చేయాలనుకుని ఇది ఉండేదాన్ని. కానీ బాగా మా వారి గారాభం ఎక్కువ వల్ల వాళ్ళు వాళ్ళు ఏం చదువుతానంటే అదే. నేను కూడా మళ్ళీ ఇప్పుడు వీళ్ళు సరిగ్గా చదవకపోతే తర్వాత నీ వల్లే నాకు ఇలా అయింది అని చెప్పి నన్ను అంటారని మీ ఇష్టం అని చెప్పి వదిలేశా. మా పెద్దబాబు సిఎస్ చదువుతా అన్నాడు, లైలా కాలేజీలో విజయవాడలో ఎంపీసీ తీసుకొని సిఎస్ చేశాడు. తనకి కావాల్సిందంతా ముంబైలో చదివించడం, సిఎస్ కి కంపెనీ సెక్రటరీకి అక్కడనే ఇది చేయించి అంత మంచిగా చేయించాం. సిఎస్ అయ్యింది, చాలా అది ప్రొఫెషనల్ కోర్సు, చాలా కష్టము. పాస్ పర్సంటేజ్ 2 ఉంటుంది, ఒక్కో 5 అటెంప్స్ అయ్యాయి ఎగ్జిక్యూటివ్ అవ్వడానికే. ఏం లేదు అయిపోతుంది అంటూ పాజిటివ్ ఇది ఇచ్చి ఒకసారి సీరియస్ గా చెప్పాను. ఏది ప్రొఫెషనల్ టైంలో నువ్వు కనుక ఇది పూర్తి చేయకపోతే నేను నీకు ఇచ్చిన టైం అయిపోయింది, 5 ఇచ్చా అయిపోయింది, ఇది అవ్వకపోతే నిన్ను తీసుకెళ్ళి హైదరాబాద్ బ్రెయిన్ ట్రీ కానీ ఢిల్లీలో కానీ యూపీఎస్సికి పెట్టేస్తాను, ఇంకా తర్వాత నేను నీ మాట వినను, అయిపోయింది నీకు ఇచ్చిన టైం అని రివర్స్ మాట్లాడాను. వెంటనే అమ్మో నాకు ఇప్పుడు యూపీఎస్సి అవన్నీ చేయటం నాకు ఇష్టం లేదు, నా గోలు సిఎస్ నేను ఇది పూర్తి చేస్తానని. అప్పటి వరకు 5 తీసుకున్నవాడు ఫట్ట ప్రొఫెషనల్ పూర్తి అయిపోయింది. మమ్మీ మధ్యలో ఎల్ఎల్బి చేస్తాను మమ్మీ అన్నారు, ఎల్ఎల్బి కూడా అయిపోయింది, ఫటాఫట్ మొత్తం పూర్తి చేస్తారు. ఇప్పుడు ఏదో జడ్జ్ ఎగ్జామ్స్ సెబి ఇవి అవి ఇవి ప్రిపేర్ అవుతున్నారు. ఇంకా చిన్నబాబు వచ్చి నేను నాకు చిన్నబాబుని మంచిగా ఇంజనీర్ అయినా చేయాలి, మంచిగా ఐఐటిలో చదివించాలి అని ఒక కోరిక ఉంది. అంటే మా వారు హ్యాండిక్యాప్డ్ అనమాట పిల్లలిద్దరిని, ఆయన జాబ్ గెజిట్ ఆఫీసర్ అయినా నేను పిల్లల్ని ఇదిగా మొత్తం నేనే మేనేజ్ చేసుకుంటూ వచ్చాను. మా చిన్నబాబు ఏం చేశాడంటే లేదు, నేను ఫస్ట్ ఎంపీసీ తీసుకెళ్ళి వాడు యావరేజ్ స్టూడెంట్ అయినా సరే 10th 8.9 8.8 వచ్చాయి యావరేజ్ స్టూడెంట్, ఎంపీసీ తీసుకెళ్ళి పెట్టా ఐ చైతన్యలో ఐఐటికి అన్నిట్లో మీద కలిపి 3rd ర్యాంకు అట్లా వచ్చేది ఏది వీటి మీద. ఐపీ వచ్చేసరికి మ్యాథ్స్ 1 ఫెయిల్ ఎంటర్ లో ఐపీ ఎగ్జామ్ లో. నేను అన్నాను ఇంకా ఇది అయిపోయింది, నేను అప్పుడే చెప్పాను నువ్వే ఇంత డబ్బులు ఖర్చు పెట్టి నన్ను చదివించావు నన్ను వదిలేయమంటే నువ్వు వినలేదు అని. సరే అయితే అని అప్పుడు మళ్ళీ ఐ ఓన్లీ ఇంటర్మీడియట్ మాత్రమే క్లాస్ లో జాయిన్ చేసేసి నువ్వు ఇంకేం చదవద్దు ఇంజనీరింగ్ కూడా చెయ్యొద్దని చెప్పి ఇది పాస్ అయితే చాలని అందులో ఇచ్చేసి ఆ తర్వాత నువ్వేం చదువుతావు అంటే నాకు హోటల్ మేనేజ్మెంట్ కావాలన్నారు. బెస్ట్ హోటల్ మేనేజ్మెంట్ ఎక్కడుంది, యూనివర్సిటీలో చదవాలి, ఇలా ఉంటే ఇంట్లో బాగా ఎక్కువైపోయింది గారాపం అని ఇక్కడ మన చండీగఢ్ యూనివర్సిటీలో ఉంచి బిఎస్సి హోటల్ మేనేజ్మెంట్ చేశారు. ఆ తర్వాత హోటల్ మేనేజ్మెంట్ లోనే నువ్వు జాబ్స్ ఎత్తుక్కో ఇంటికి రాబాకు నాకు ఇష్టం లేదు, నేనేమో మేము వెజిటేరియన్, నువ్వు ఇది నాకు ఇష్టం లేకపోయినా చేసావు దాని విలువ నీకు తెలియాలి అని చెప్పి అట్లా వదిలేశా.
కొంచెం 5-స్టార్ హోటల్స్ లో కొంచెం మంచిగా టాప్ 2 హోటల్స్ లో జాయిన్ అయ్యాడు ఒక 1 మంత్ 2 మంత్స్ ట్రైనింగ్ కోసం. అప్పుడు ఆ హోటల్ మేనేజ్మెంట్ అందులో ఉండే రిస్క్ అంతా తెలిసిపోయింది. మమ్మీ నేను ఇది చెయ్యను, నువ్వు చెప్పింది కరెక్ట్, నేను అట్లా చెయ్యను, నువ్వేం చెప్తే చేస్తా. ఆ సరే అయితే ఇప్పుడు ఐఏఎం లో అయినా చదువు, ఐఏఎం అయినా చేస్తే నీకు మంచిగా ఎంబీఏ చేస్తే నీకు మంచి లైఫ్ ఉంటుంది అని చెప్పా. 3 అటెంప్ట్స్ ఇచ్చారు నాకు ఐఏఎం లో, టాప్ 3 లో కావాలి, నువ్వు గుజరాత్ లోనే కావాలని కూర్చున్నాడు. ఏదో ఒకటి ఒక టాప్ 10 లో వచ్చింది, నేను అది చదవను, నేను అందులో చెయ్యను అన్నాడు. ఐఏఎం ఏదైనా సరే బ్రాండ్ ఇది ఉంటుంది, నువ్వు విను విను అన్నా వినలా, సరే అయితే నీ ఇష్టం అని వదిలేసా. ఇంకా రివర్స్ మా పెద్ద బాబుకి ఎట్లా రివర్స్ వెళ్ళాను, ఇంక ఇతనికి అలానే, నేను నీ జాతకం చూశాను, నీకు ఉద్యోగం వస్తే సెప్టెంబర్ లోపు వస్తుంది, లేదు అంటే కనుక నీకు ఇంకా మళ్ళీ 30 ఏళ్ళు వచ్చే వరకు ఇంకా ఉద్యోగం లేదు అని చెప్పా. అమ్మో ఇప్పుడు నాకు 23-22 సంవత్సరాలు, ఇప్పుడు నాకు జాబ్ రాకపోతే 30 ఏళ్ళ వరకు నేను నీతో తిట్లు తింటూ కూర్చోవాలా, నా వల్ల కాదని ఇంట్లో కూర్చొని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. బ్యాంక్ ఎగ్జామ్స్ అయినా ప్రిపేర్ అవ్వు అని చెప్తే, ఇక్కడ విజయవాడలోనే కోచింగ్ సెంటర్ లో జాయిన్ చేశాను, బ్యాంక్ ఎగ్జామ్స్ ఇది చేశాడు, ఐబిపిఎస్ పిఓగా వచ్చింది, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పిఓగా వచ్చింది. అంటే కొన్ని కొన్ని సమయాల్లో మనం నాన్న చదువు, నాన్న లైఫ్ లేకపోతే లేదు, నీకు మ్యారేజ్ అవ్వదు, లైఫ్ ఉండదు, ఇట్లా కాకుండా రివర్స్ లో కొట్టే రివర్స్ ఇది చేస్తే కనుక వాళ్ళు, అమ్మో దీనికన్నా ఇదే బెటరు. మొన్న సక్సెస్ మీట్ లో అందరూ పేరెంట్స్ గురించి చెప్తే మా అబ్బాయి చెప్పాడు, మా మమ్మీ ఇంత మోటివేట్ చేస్తుంది అందరినీ, మీరు అందరూ విన్నారు, కానీ మా మమ్మీ నాకు ఇచ్చిన మాటకి నేను భయపడిపోయి చదివి స్పీడ్ గా చదివేసి 3 అటెంప్ట్స్ లో 3 జాబులు తెచ్చేసుకున్నాను. ఎస్బీఐ పీఓ లో, ఎస్బీఐ ఐబిపిఎస్ పీఓ ఇంకా ఎస్బీఐ క్లర్క్ అట్లా 3 ఒకసారి వచ్చాయి. అంత ఫాస్ట్ గా ఉంటుంది, మా మమ్మీ రివర్స్ లో చెప్పింది, నాకు భయం వేసి నేను చదివేశాను అని చెప్పి. అంటే ఇది చిన్న ఎక్స్పీరియన్స్ నాకు, అందుకే నేను షేర్ చేసుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ గుడ్ థ్యాంక్ యూ. సో యు ఆర్ ఎ వెరీ స్ట్రిక్ట్ మదర్, చాలా చాలా బాగుందండి మీ రివర్సల్ స్టోరీ కూడా చాలా బాగుంది. అండ్ రియల్లీ మీ పిల్లలు అదృష్టవంతులు, బికాస్ యు ఆర్ ఏ టైంలో వాళ్ళని కరెక్ట్ గైడెన్స్ కావాలో ఆ టైంలో మీరు ముందుండి నడిపించారు. యాజ్ ఏ సక్సెస్ఫుల్ మదర్ ఐ షుడ్ కంగ్రాచులేట్ యూ. ఎందుకు అని అంటే ఈ టైంలో చాలా మంది పేరెంట్స్ వదిలేస్తారు. వదిలేయడం అంటే ఇంకా పెద్దవాళ్ళు అయిపోయారు కదా, 20+ వచ్చేసింది కదా, ఇప్పుడు ఏం చెప్తాము అనేసి వదిలేస్తారు. కానీ రియల్ గా వాళ్ళకి గైడెన్స్ కావాల్సింది ఇదే టైం. దే ఆర్ ఎక్స్పెక్టింగ్, వాళ్ళకి అన్ని తెలుసు అనేసి అనిపిస్తుంది, కానీ దే ఎక్స్పెక్ట్ పేరెంట్స్ టు గైడ్ దెమ్ ఇన్ సమ్ వే ఆర్ ది అదర్. సో శ్రీ గారు వెరీ వెరీ హ్యాపీ. సో ఈరోజు మనం పూరి స్టోరీ విన్నాము, తర్వాత సారీ స్టోరీ కూడా విన్నాము, చాలా చాలా బాగుంది, వెరీ వెరీ గుడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యు ఆర్ షేరింగ్ యువర్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్. సో మనకి 6:40 అయింది, రోజు కంటే కూడా కొంచెం ఎక్కువైంది. మనం రేపు వద్దున మళ్ళీ కలుద్దాం. All the very best to all of you. Have a wonderful Sunday. Enjoy the day and be rejuvenated. Because manam andaram oka manchi company lo unna poddunne manchi manchi maatalu cheppukuntu manchi manchi bhavalni okalokokallam panchukuntu unnamu. So all the best. Thank you very much. Love you all.